నేను గనుక ఆపకుండుంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయమేస్తోంది. పక్కనే ఉన్న విల్లాకి వెళ్ళి మన ఆంటీగా ప్రచారం చేసేవాడి సంగతి ఎంతవరకు వచ్చింది? మీరు ఆర్డర్ ఇవ్వండి, ఇప్పుడే తీసుకొచ్చి జైల్లో పడేస్తా. నా ఆర్డర్ గురించి ఎందుకు వెయిట్ చేసేది? నేను ముందే చెప్పాను కదా. ఏమయ్యా కానిస్టేబుల్? సార్, సార్ చెప్పిన గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త చూసుకుందమ్మా. ఇక్కడేం చేస్తున్నావు? ఆ బటన్స్ ఏంటి, ఆ క్యాప్ ఏంటి? నువ్వు డ్యూటీ చేసేది ఇక్కడ పోలీస్ స్టేషన్లోనా? మీరసలు పోలీసులేనా? ఎవరు నువ్వు? ఏయ్, ఈ పోలీసులందరినీ పిలిపించి మీటింగ్లు ఏంటి? అసలు నేను ఎవరు అనుకున్నావు? నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని. నీలాంటి ఎదవల వల్ల మన దేశం నాశనం అవుతోంది. ఎందుకు వచ్చింది అమ్మాయి ఇక్కడికి? ఏమో సార్. ఏమో అంటే? సార్ ఏమనుకోకండి సార్, ఈ అమ్మాయి మెంటల్ గా డిస్టర్బ్ అయింది. రామ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? నీకు ఇక్కడ పనేంటమ్మా? రామ్మా రా. అదే కాకుండా కొన్ని కొత్త కొత్త అలవాట్లు కూడా చూశాను. జ్యూస్ తాగడం, తనలో తానే మాట్లాడుకోవడం. మేడం, మీ చెల్లెల్ని ఒకసారి చూడొచ్చా మేడం? వద్దొద్దు, అది ఎవరిని చూసినా తిడుతుంది బాగా. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. మేమిక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప వేరే దారి లేదు. మీరిక్కడి నుంచి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు మేడం, ఎందుకంటే ఈ గెస్ట్ హౌస్ అలాంటిది, ఇక్కడున్న ఆత్మలు అలాంటివి. ఈ ల్యాండ్ చాలా మందికి అమ్మాలని చూశారు మా బాస్, కానీ కుదరలేదు మేడం. మీరు మా మీద నమ్మకం పెట్టండి మేడం, మీకు తక్కువ ప్రైస్లో మంచి సెంటర్లో పెద్ద ల్యాండ్ ఇప్పిస్తాను మేడం. ఓకే మేడం. ఎంతోమంది క్లయింట్స్ కూడా వచ్చారు, కానీ ఎవరు కొనలేదు మేడం. చూడండి మేడం, సూపర్ వ్యూ ఉంది ఇక్కడ. మీకు ఇంతకన్నా బెస్ట్ ఇల్లు ఎక్కడ దొరకదు. మీరు చూసారండి? ఒక్క నిమిషం మేడం, ఫోన్ వచ్చింది. అలాగే. హలో బాస్, ఇవాళ డీల్ మ్యాక్సిమం అయిపోవచ్చు, మంచి క్లయింట్ని తీసుకొచ్చాను. ఏంటి? రండి మేడం, లోపలికి రండి, ఇల్లు చూపిస్తా. రండి మేడం, ఈ హౌస్ తీసుకోవడానికి చాలా మంది వచ్చారు మేడం. రండి లోపలికి రండి మేడం, చూడండి మేడం, చూడండి, చాలా బాగుంటుంది. రండి మేడం లోపలికి రండి, రండి మేడం. మేడం లోపల ఇంటీరియర్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, ముందు లోపలికి రా మేడం. హలో మేడం. ఇదేంటి, ఇప్పటి వరకు వీడు ఇక్కడే ఉండాలి కదా, అక్కడ ఉన్నాడు. ఏమైంది మేడం, ఏమైంది? రండి మేడం. అరే